నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మానియా. ప్రజెంట్ నేనైతే రాజమండ్రిలో ఉన్నాను. ఇప్పుడు మనం రాజమండ్రిలో ఎంతో ఫేమస్ అయిన కంబాల్ చెరువుని క్రాస్ చేసుకొని దేవి చౌక్ వైపు వెళ్తున్నాం. ఈ సెంటర్ అంతా చాలా బిజీగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు సమయం 5 అవుతుందన్నమాట. సో ఈ టైంలో అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటారు కాబట్టి అటు దారిపోయే వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శించుకొని హారతి తీసుకొని వెళ్తూ ఉంటారన్నమాట. సో మనం దేవి చౌక్కి వచ్చేసాం. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, సర్కిల్ చేశాను, ఇది దేవి చౌక్ అన్నమాట. మీరు కూడా దేవతని దర్శించుకోవాలనుకుంటే దర్శించేసుకోండి. మనం ఇక్కడ నుంచి గోదావరి వైపుగా వెళ్తున్నాం. ఈరోజు నేను వీడియో కోసం అయితే రాలేదు, ఫ్రెండ్స్తో సరదాగా వచ్చానన్నమాట తిరగడానికి. సో ఒక వ్లాగ్ చేసి పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో చేశానన్నమాట. రాజమండ్రిలో ఉండే మన సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా హాయ్. నేను ఇంతకుముందు చాలా రోజుల క్రితం కడియం వీడియో చేశాను. అప్పుడు ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ రాజమండ్రిలో కూడా వీడియో చేయండి అని అడగడం జరిగింది. ఇన్ని రోజులకు కుదిరిందనమాట. రాజమండ్రి మాకు కాస్త దగ్గరగా ఉండడం వల్ల చిన్న పెద్ద షాపింగ్లకి ఇక్కడికే వస్తూ ఉంటాం అన్నమాట. అయితే రాజమండ్రిలో నాకు బాగా ఇష్టమైన ప్లేస్ ఒకటి ఉంది, అది ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. వచ్చేసాం ఇప్పుడు మనం పుష్కర ఘాట్కి వచ్చేసాం అన్నమాట. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది చూడ్డానికైతే, చాలా మూవీస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. రాజమండ్రి అనగానే ఇవి లేకుండా అయితే ఉండదు. ఐ లవ్ రాజమహేంద్రవరం. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఎప్పుడు రాజమండ్రి వచ్చినా కాసేపు ఈ గోదావరి గట్టున అలా కూర్చొని ప్రశాంతంగా గడపడం నాకు ఇష్టం. ఈ విషయంలో అయితే మా ఉభయ గోదావరి జిల్లా వాసులు చాలా అదృష్టవంతులు కదా. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రాజమండ్రి వైపు కనుక వస్తే ఈ ప్లేస్ని విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. మనమైతే పుష్కర్ ఘాట్ని చేరుకున్నాము, లోపలికి వెళ్దాం. హాయ్ అండి, మీకు చెప్పాను కదా ఆల్రెడీ నాకు ఇష్టమైన ప్లేస్ ఇదే రాజమండ్రిలో. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. సన్సెట్ కంటే ముందు వస్తే ఇంకా బాగుంటుంది చూడడానికి. అది మీకు చూపించలేకపోయాను ప్రెజెంట్. ఇంకా ఏంటంటే ఈ బ్రిడ్జ్ చూడగానే మనకు గుర్తొచ్చేది ఇంకా రాజమండ్రియే. ఇక ఈవినింగ్ అయితే చాలు, చాలామంది ఇక్కడికి వచ్చి కూర్చుంటారన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత 7కి మనకి గోదావరి హారతి ఇస్తారనమాట. అది కూడా ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. కొద్దిసేపటి తర్వాత మనకి స్టార్ట్ అవుతుంది అది కూడా. అంకో, హాయ్, బాగుంది కదా. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చమా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, వేసై చాపతో సైనవ సైవాలుగా, చుక్కానే చూపుగా, బ్రతకు తెరువు ఎదురేతేగా, ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి. Thank you.
సూర్యోదయ సమయాన గోదావరిలో స్నానమాచరించి ఆ గోదావరి తల్లిని స్మరించుకుంటున్నారు ఓ గురువు గారు. ఇది విన్న ఆయన శిష్యుడు గురువు గారిని ఇలా ప్రశ్నించాడు. జనజీవనాన్ని సమస్త ప్రాణికోటిని బ్రతికించడానికి ఇలా ప్రవహిస్తోన్న ఈ గోదావరి తకురు నర్మదావతి తీరంలో తపస్సు చేసిన విశేష ఫలితం, గంగానది తీరాన శరీరాన్ని వదిలిన విశేష ఫలితం, కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం, శివుని జటాజూటమునందు బంధించియున్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధార ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పి అంతటా గౌతమ ముని శివుణ్ణి పరమభక్తితో ప్రార్థించ పరమశుడైన శివుడు శిరముంచి గౌతమమునిని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించెను. గంగ పరమభక్తితో గౌతమమునిని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించెను. గోవుని బ్రతికించుటకై ఇలకేతించిన గంగ గౌతమముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించెను. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి వరమైంది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతులిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. పరమేశ్వరుడు పరం జ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశించి నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగింది. బింబహారతి
పరమేశ్వరుడికి ప్రీతి ఎదుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. ఈ పంచహారతి దర్శించుకునుట వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగు. అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహ హారతి అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష, అసూయ, ద్వేషములు తొలగు. చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించును. కాంతి, బలము, ధైర్యము, ఆయుర్వృద్ధి కలుగు. కుంభహారతి హారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష కొలుగు. కర్పూర హారతి సారాజ్యం, వైరాజ్యం, పరమేశ్వర రాజ్యం, ఆధిపత్యం,
కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుము. నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. ఈ విధముగా గోదావరి మాతకు హారతులు సమర్పించుకుంటున్నాం. ఓం శ్రీమేవా వరుంధే శ్రీదేవాదే పునర్నివేద్యా క్షేమో వై రాష్ట్రస్య శ్రీతో వాత క్షేమమేవా వరుంధే పర్యాప్యానంతరాయ సర్వస్వమోత్మోతి సర్వమేవతి శతమానం భవతి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణ. గోదావరి మాతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు స్వాతంత్రార్థం వంశాభివృద్ధిరస్తు యజమానస్య సకల మనోభీష్ట బల సిద్ధిరస్తు సత్యా సంతు యజమానస్య కామా సత్యా ఏతా ఆశిష సంతు. నిజంగా ఎన్ని రకాల హారతులు ఉన్నాయో నాకు తెలియదబ్బా. ఒక్కో హారతి ఒక్కొక్క రకంగా ఉంది. ఏ ఏ హారతులు దర్శించుకుంటే ఏమేమి దోషాలు తొలగిపోతాయో చాలా చక్కగా వినిపించారు కదా. ఇక మన రాజమండ్రి బ్రిడ్జ్ అయితే రకరకాల లైటింగులతో తలతల మెరిసిపోతా ఉంది కదా. ఇలా గోదావరి గట్టున చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. ఇప్పుడు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. వచ్చిన భక్తులు ఇక్కడ దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈరోజు నా డే చాలా ఆధ్యాత్మికంగా చాలా హ్యాపీగా గడిచిపోయింది. మీ అందరితో ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడం వల్ల కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి వీడియో చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గురించి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా. అలాగే మన ఛానల్ నుంచి మీరు ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారో తప్పక తెలియజేయగలరు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.